హలో ఫ్రెండ్స్, నేను మీ సంపత్, వెల్కమ్ టు ఆ గార్డెనర్ ఛానల్. నేను మీరు నా వీడియో గురించి వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. డైలీ వీడియో పెట్టనందుకు నన్ను క్షమించండి. సో ఈ వీడియోలో మనం ఏం చేస్తున్నాం అంటే, మైక్రోగ్రీన్స్ ఏదో ట్రై చేశానండి, చాలా రిక్వెస్ట్లు వచ్చాయి చూపించమని. సరే చూపిద్దాం కదా అన్నట్టు వీడియో తీస్తున్నా. అంత సక్సెస్ అయితే అవ్వలేదు, కానీ ఏదో చేసింది చూపిద్దాం అనుకుంటున్నా. లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ చూడండి, చూపి. నేను రకరకాల మైక్రోగ్రీన్స్ చేసా. కొన్ని ఫెయిల్ అయ్యాయి, కొన్ని యావరేజ్ వచ్చాయి, కొన్ని సక్సెస్ అయ్యాయి. మైక్రోగ్రీన్స్ అంటే ఏంటంటే, మనకి విత్తనం జస్ట్ ఇట్లా మొలక వచ్చి ఒక రెండు ఆకులు వస్తాయండి, దాన్ని మైక్రోగ్రీన్స్ అంటారు. బేసిక్గా మనం ముత్తిగా స్ప్రౌట్స్ తింటూ ఉంటాం కదా, సేమ్ స్ప్రౌట్స్లో ఎన్ని విలువలు ఉంటాయో, పోషక విలువలు, ఈ మైక్రోగ్రీన్స్లో కూడా అంతకంటే రెట్టింపు ఉంటాయట. సో బేసిక్గా సాయిల్ సర్ఫేస్ పైన, మనం విత్తనాలు నాటిన తర్వాత సాయిల్ సర్ఫేస్ పైన వస్తాయి కదా, ఈ విధంగా ఇట్లా వచ్చే వాటిని మైక్రోగ్రీన్స్ అంటారండి. సో మనం మైక్రోగ్రీన్స్ అనేవి స్పైసెస్ చేసుకోవచ్చు. అవి ఏంటంటే మెంతులు, ఆవాలు అట్లాంటివి చేసుకోవచ్చు. పల్సెస్ చేసుకోవచ్చు. పల్సెస్ అంటే లెంటిల్స్ అండి. అన్ని రకాల పప్పు ధాన్యాలు కూడా కొంచెం మొలకొచ్చేంత వరకు ఉంచి అవి వాడుకోవచ్చు. ఇంకా మనం తోటకూర చేసుకోవచ్చు, రాడిష్ విత్తనాలు చేసుకోవచ్చు, కొత్తిమీర విత్తనాలు, ధనియాలు కూడా కొంచెం మైక్రోగ్రీన్స్ లాగా మొలకొచ్చాక చేసుకోవచ్చు. సో రకరకాలుగా చేసుకోవచ్చు. ముందు మనం మైక్రోగ్రీన్స్ ఎట్లా సో చేశానో చూపిస్తా చూడండి. ఇవి పెసర్లు, ఆవాలు, లెంటిల్స్, మిక్స్డ్ లెంటిల్స్ అండి. దాంట్లో పెసర్లు ఉన్నాయి, బొబ్బర్లు ఉన్నాయి, ఉలవలు ఉన్నాయి, అవన్నీ మిక్స్డ్. మెంతులు, గోధుమలు, ఇవి బొబ్బర్లు. వాటిని చిన్న చిన్న కంటైనర్స్లో మైక్రోగ్రీన్స్ లాగా పెంచుకుందాం. స్వీట్ డబ్బాలు లాంటివి ఉంటాయి కదా, వాటికి మంచిగా డ్రైన్ హోల్స్ చేసి పెట్టాను. ఇంకా సాయిల్ వచ్చేసి పాత ఆల్రెడీ మనం మొక్కలకు వాడుకొని పెట్టిన సాయిల్ ఉంటుంది కదా, ఆ సాయిల్. ఇంకొంచెం ఇంకొక పీటు ఆ డ్రైన్ హోల్స్ కవర్ చేయడం కోసం ఇక్కడ కొంచెం చెక్క పొట్టండి. ఇప్పుడు మనం చేసేద్దాం. ఫస్ట్ ఏముంటుందంటే, మనం కంటైనర్లో డ్రైన్ హోల్స్ వేసుకున్నాం కదా, డ్రైన్ హోల్స్ మంచిగా ఉండాలండి. చిన్న చిన్నవి కాదు, కొంచెం పెద్ద సైజే ఉండాలి. అప్పుడే అవి మంచిగా మాయిశ్చర్ అనేది, మాయిశ్చర్ మాత్రమే హోల్డ్ చేసుకోవాలి సాయిల్. అది ఎక్సెస్ వాటర్ అనేది ఉంచుకోకూడదు అన్నమాట, డ్రైన్ అవుట్ చేయాలి. ఆ విధంగా డ్రైన్ హోల్స్ వేసుకొని ఇట్లా కవర్ చేసుకోవాలండి. మనం చెక్క పొట్టుతో డ్రైన్ హోల్స్ కవర్ చేసుకోవాలి. మొత్తం అన్ని కంటైనర్స్కి డ్రైన్ హోల్స్ ఉన్నాయి, వాటిని ఈ విధంగా కవర్ చేసేస్తున్నాం. బాగానే వేయాలండి చెక్కపొట్టు, అప్పుడే మనకి క్లాగ్ అవ్వకుండా ఉంటుంది. నేను తీసుకున్న అన్ని కంటైనర్స్కి కూడా ఇట్లా లిడ్ ఉండేటట్టు చూసి తీసుకున్నా. లిడ్ లేకపోయినా పర్వాలేదండి, కాకపోతే లిడ్ ఉంటే కొంచెం జర్మినేషన్ అనేది మంచిగా అవుతుంది. ఈ కంటైనర్స్ని మనం చెక్కపొట్టుతో డ్రైన్ హోల్స్ కవర్ చేసాం కదా, తర్వాత ఏం చేయాలంటే, మనము ఈ పాటింగ్ మిక్స్ ఉంది కదా, ఈ పాటింగ్ మిక్స్ తోటి ఫిల్ చేసుకోవాలండి. ఇది ఆల్రెడీ ఇంతకుముందు తోటకూర మొక్కలు పెట్టాను, ఇది ఆ మిక్చర్ అన్నమాట. సో వాటి రూట్స్ ఉంటాయి, ఏం పర్వాలేదు అట్లా ఉన్నా కూడా. కొంచెం కదిలిద్దాం దీన్ని. మీరు ఒకవేళ ఫ్రెష్గా అంటే ఆల్రెడీ మీకు మొక్కలు ఏం లేవు, జస్ట్ పెడుతున్నారనుకోండి, కోకో పీట్ కొంచెం, మట్టి కొంచెం, కంపోస్ట్ కొంచెం తీసుకోండి. ఉంటే కొద్దిగా ఇసుక కూడా కలుపుకోండి, సరిపోతుంది, అంత మాత్రం సరిపోతుంది. లేదు ఆల్రెడీ మనం మట్టిలోనే మొక్కలు పెట్టుకొని ఉన్నారనుకోండి, ఓన్లీ మట్టిలో పెట్టుకున్నా సరే అది వాడినా సరిపోతుందండి. సో మనకు మట్టి కూడా ఎక్కువ క్వాంటిటీ అవసరం లేదు, లైట్గా సరిపోతుంది. ఈ విధంగా కంటైనర్లో స్లైట్గానే వేయాలండి, అంత మరీ అంత ఎక్కువ అవసరం లేదు. ఇట్లా ఈవెన్గా ఉండేటట్టు పెట్టుకోండి, ఇట్లా మరీ అంత ఎక్కువ అవసరం లేదు. పాటింగ్ మిక్స్ కొంచెం వేసుకున్నా సరిపోతుంది, ఈవెన్గా ఉండాలి అంతే. దీంట్లో చిన్న వానపాము వచ్చింది, దీంట్లోనే ఉండండి. కంటైనర్స్ అన్నింటిలో మనం నేను చూపించిన విధంగానే పాటింగ్ మిక్స్ నింపుకున్నానండి. ఇప్పుడు ఏం చేద్దాం అంటే, ఒక్కొక్క దాంట్లో కొన్ని కొన్ని సీడ్స్ వేస్తూ పోదాం. ఫస్ట్ ఈ కంటైనర్లోనేమో మనము ఇవి పెసర్లు అండి. ఇవి నానబెట్టైనా వేసుకోవచ్చు, లేదంటే ఉత్తిగానే వేసుకోవచ్చు. ఇట్లా పలసగా వేసేస్తున్నాం. అన్నీ వస్తాయనే రూల్ ఏం లేదండి, కొన్ని రాకపోవచ్చు కూడా. సో ఈ విధంగా పెసర్లు వేసేస్తున్నాం. అనిపిస్తుంది మీకు ఇది పెసర్లు. దీంట్లో బొబ్బర్లు వేద్దామండి.
దీంట్లో మనము గోధుమలు ట్రై చేద్దాం. గోధుమలు బూజు వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయండి, ఎందుకంటే కొన్ని సీడ్స్ జెర్మినేట్ అవ్వవు, దానివల్ల బూజు అనేది వస్తుంది. బట్ లోపల బూజు వచ్చినా మనకేం పర్వాలేదు, మన మొక్క పైకి వస్తుంది కదా, ఆ పైకి వచ్చింది హెల్తీగా ఉంటే సరిపోతుందండి. ఇవి మాత్రం వేస్తున్నా, ఇంక మరీ ఎక్కువ వేసినా కూడా మరీ ఓవర్ అయిపోతుందేమో, సరిపోతుంది ఇంత. నెక్స్ట్ దీంట్లో మనం మెంతులు వేసుకుందాం. మెంతులు ఇవి కిచెన్లోవేనండి, నానబెట్టి వేసుకున్నా ఏం కాదు, చెప్పిన ఇందాక చెప్పినట్టు మామూలుగా వేసుకున్నా ఏం కాదు, నేనైతే మామూలుగానే వేసేస్తున్నా, సరిపోతాయి మాత్రం. దీంట్లో మనం ఆవాలు వేద్దాం. ఆవాలు చాలా లైట్గా వేసుకుంటే బాగుంటుంది, మరీ ఎక్కువ వేయకూడదు, సరిపోతాయిలేండి. మనం ఇంకా మైక్రోగ్రీన్స్, అది రాడిష్ సీడ్స్ చేసుకోవచ్చు, తోటకూర సీడ్స్ చేసుకోవచ్చు, చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి. ఇవేమో మిక్స్డ్ లెంటల్స్, దీంట్లో ఎర్రపప్పు ఉంది, మన బొబ్బర్లు ఉన్నాయి, పెసర్లు ఉన్నాయి, ఉలువలు ఉన్నాయి, సో అన్నీ కలిపి వేసేస్తున్నాం. ఇవేమొస్తాయి అనే డౌటే ఉందండి నాకు, ఎందుకంటే చాలా రోజులు అవుతుంది ఇవి తెచ్చి కూడా, పురుగు వచ్చినట్టు కూడా అనిపించాయి, మరి ఏమొస్తాయో చూద్దాం. ఒకటి మిస్ అయ్యానండి, సీడ్స్ వేసిన తర్వాత మనం పైన థిన్ లేయర్ ఆఫ్ పాటింగ్ మిక్స్ వేసుకునేది ఉంటుంది, ఆ పార్ట్ నేను మిస్ అయ్యా, అది వీడియోలో రికార్డ్ అవ్వలేదు, క్షమించండి, తర్వాత అప్డేట్ చూడండి. ఇవి మనం సీడ్స్ పెట్టుకున్న తర్వాత మూడో రోజు ఎలా వచ్చాయో చూడండి. ఇది చూడొచ్చు, ఇది పెసర్లు, ఇది మంచిగా మొలకు వస్తుంది, ఇవి బొబ్బెర్లు సూపర్గా వస్తున్నాయి, మెంతులు పర్వాలేదు బాగానే వస్తున్నాయి. ఇక్కడ ఇది గోధుమలు అండి, గోధుమలు కొంచెం ఫంగస్ వచ్చినట్టు అవుతుంది, దట్ ఈస్ న్యాచురల్, కొంచెం గోధుమలు కుళ్ళిపోతాయి కొన్ని, సో ఏం వరీ అవ్వక్కర్లే, కొన్ని పోయిన మనకి మిగతావి పైకి వస్తాయి కదా, అవి ఇంపార్టెంట్. దీంట్లో పెట్టినవైతే మిక్స్డ్ లెంటల్స్ ఇవైతే మొత్తం పోయినట్టేనండి, అసలు ఏం రావట్లేదు, ఈ పాత సీడ్స్ అవి వేసేటప్పుడే డౌట్ వచ్చింది నాకు. ఇవి ఆవాలు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇవి నీడలోనే ఉన్నాయి, కొంచెం మొలకు వస్తున్నాయి కాబట్టి మనం కొద్దిగా ఎండ తగిలేటట్టు పెట్టొచ్చండి, కొద్దిగా ఇంకొక చెట్టు చాట్లకి కుండీల చాట్కి ఎక్కడన్నా పెట్టేస్తా, స్లైట్గా ఎండ వచ్చేటట్టు చూస్తానండి. ఇది ఫిఫ్త్ డే అండి, నేను ఎండకు పెడదామని చూశానన్న, కానీ ఎండ చాలా వస్తుంది అందుకని ఇంకా నీడలోనే ఉంచేస్తున్నా. వాటరింగ్ మనం ఈ విధంగా చేసుకోవాలండి, ఆల్రెడీ ఇది వెట్టుకనే ఉంది, వెట్టుకనే ఉన్న వాటికి చేయాల్సిన అవసరం లేదు, ఇట్లా డ్రైగా ఉన్న వాటికి చేయాలి. ఇదైతే పోయినట్టు ఇది రాదు నాకు తెలిసి, మోస్ట్లీ ఇది పోయింది. ఆవాలు కూడా స్లైట్గానే వస్తున్నాయండి, అంటే సీడ్ క్వాలిటీని బట్టి కూడా ఉంటాయి, బట్ ఎనీవే వచ్చినాయి సరిపోతాయి మనకి. బొబ్బర్లు పర్వాలేదు మంచిగా వచ్చాయి, ఈ వీట్ గ్రాస్ కూడా స్లైట్గా వస్తూ ఉంది, మధ్యలో పోయినట్టుంది. వాటరింగ్ అయితే ఇట్లా నెమ్మదిగా చేసుకోవాలండి. ఇది సిక్స్త్ డే అప్డేట్ అండి, ఫెయిల్ అయినానే చెప్పుకోవాలి కొంతవరకు. ఇది సెవెంత్ డే స్టేటస్ అండి, ఇట్లా ఉన్నాయి. ఇది ఎయిత్ డే అప్డేట్ అండి, మనకి గోధుమ గడ్డ అయితే మొత్తం ఫెయిల్ అనే చెప్పుకోవాలి, ఏమీ లేదు దాంట్లో, మొత్తం ఫంగస్ వచ్చేసింది, అవి సీడ్ని బట్టేనండి, అవి మోస్ట్లీ గోధుమలు క్వాలిటీ లేవు మొలక రాలేసరిగా. ఇవతల మిక్స్డ్ లెంటిల్స్, ఇవి అన్నీ ఎర్రపప్పు, కందిపప్పు, శనగపప్పు అవన్నీ కలిపి ఉన్నవి, అవి కూడా ఎప్పటివో పాతవి, అసలు ఏం రాలే అవి కూడా. ఆవాలు కూడా యావరేజ్ అండి, చాలా తక్కువ వచ్చాయి, బట్ కొంచెం వచ్చినా కూడా మనకు సరిపోతుందిలేండి నిజానికి, అంటే నేను తప్పు చేశానో మరి, ఆ సీడ్ క్వాలిటీని అట్లా ఉందో ఏమో, మరి ఇవైతే సరిగ్గా రాలేదు, ఇట్లా హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవి మనం చపాతీలో అయినా, కర్రీస్లో అయినా, పప్పులలో అయినా వేసుకోవడానికి బాగానే ఉంటుందండి. ఇక్కడ మెంతులు పర్వాలేదండి, అయితే వాన వచ్చి నాకు బాగా ఇదైపోయిందండి, నిన్న సాయంత్రం వాన ఫుల్ వచ్చేసింది, ఇవి నేను ఇంకా నీడకే ఉంచాను, అసలు ఎండకు పెట్టలేదు, బట్ స్టిల్ బాగా వాటర్ ఎక్కువ అయిపోయి కొంచెం సాగిగా అయిపోయింది. ఇక్కడ బర్డ్స్ కూడా మొత్తం తినేస్తున్నాయి, ఇది కూడా అంత సాటిస్ఫైయింగ్ ఏం లేదండి. దీంట్లో పెసర్లు కూడా సగమే వచ్చాయండి మొలక, బట్ సగం వచ్చినా పర్వాలేదు సరిపోతాయిలేండి. ఇంకోటి ఇట్లా తీసుకొని ఇవి మనం కర్రీలలో అట్లా వేసుకోవచ్చు. ఇంకా ఒకసారి హార్వెస్ట్ చేస్తే ఇంకా మళ్ళీ అంతేనండి, మళ్ళీ వేసుకోవాలి సీడ్స్, మనకు మైక్రోగ్రీన్స్ ఒక్కసారికే వచ్చేస్తాయి. ఇవి చాలా బాగా వచ్చాయి, చాలా హ్యాపీగా ఉంది వీటిని చూస్తుంటే. ఇవి బొబ్బర్లు అండి, ఆల్మోస్ట్ వేసిన విత్తనాలన్నీ వచ్చేస్తాయి చూడండి, రూట్స్ ఎంత బాగా డెవలప్ అయ్యాయో. వీటిని కూడా మనం ఇట్లా కట్ చేసుకొని వాడుకోవచ్చు, చాలా చాలా బాగా వచ్చాయండి, ఇదొక్కటే నాకు హ్యాపీగా అనిపించింది దీంట్లో చూస్తుంటే.
మైక్రోగ్రీన్స్ యాక్చువల్గా ఎండ తగలాలండి, అంటే వానలు బాగా వస్తున్నాయి కాబట్టి నేను మొత్తం నీడకే ఉంచేసా కంప్లీట్గా. కాకపోతే ఫోర్త్ డే నుంచి కొంచెం వెలుతురు తగిలేటట్టు పెట్టాలి. మీరు విండో సైడ్ అయినా బాల్కనీలో అయినా ఎక్కడైనా స్లైట్గా ఒక షేడ్ త్రూ అయినా దానికి లైట్ తగిలేటట్టు ఉండాలి. లైట్ తగలకపోతే ఏమవుతుందంటే ఇవి గ్రీన్గా ఉండవు, ఎల్లోగా ఉంటాయన్నమాట. మైక్రోగ్రీన్స్లో ఈ మెథడ్లో నేనైతే పెద్దగా సక్సెస్ అవ్వలేదండి. కాకపోతే ఇంతకుముందు ఒకసారి ట్రై చేశాం, మెంతికూర ఎప్పుడు నేను మైక్రోగ్రీన్స్ లాగానే వాడుకుంటా, ఎప్పుడు చాలా బాగా వస్తాయి. ఈసారి ఇట్లా అయిపోయింది. ఆవాలు అయితే మరి ఎందుకో ఏమో చాలా బాగా వచ్చాయి, అస్సలు రాలేదు ఈసారి, కొన్నే చాలా కొన్ని వచ్చాయి. రాడిష్వి ట్రై చేయాలండి నెక్స్ట్. నేను రాడిష్ సీడ్స్ వేస్తాను. రాడిష్వి ఎట్లా అంటే కొంచెం స్పైస్ ఉంటాయి మనకి, అవి హర్బ్ ఉంటుంది కదా దాంట్లో, మైక్రోగ్రీన్స్ అవి ఆకులు కట్ చేస్తే కొంచెం ఘాట్ ఉంటుంది దాంట్లో, చాలా టేస్ట్ ఉంటుంది, అది ట్రై చేస్తా. చూసిరు కదా చాలా యావరేజ్గా పెంచగలిగాను. నెక్స్ట్ నేను సాయిల్లెస్ మైక్రోగ్రీన్స్ కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నా, అది ట్రై చేస్తా అండి. మరి అవి ఎట్లా వస్తాయో ఏమో చూడాలి, సాయిల్లెస్ ఎప్పుడు చూడలేదు, ఇసా ట్రై చేస్తా. అది సక్సెస్ అయితే అయినా అవ్వకుండా మీకు చూపిస్తాలేండి ఎట్లా చేస్తాను. ఈ వీడియోలో అయితే ఇంతే, మీకు నచ్చిందని అనుకుంటున్నా, నచ్చడానికి పెద్దగా ఏం లేదు, బట్ స్టిల్ ఆ వీడియోని అయితే మీరు లైక్ చేయండి, ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. నేనేమైనా మిస్టేక్ చేసినట్టు అనిపించినా కూడా అది కూడా చెప్పండి, ఇంకా టిప్స్ ఏమైనా ఉంటే షేర్ చేయండి. వీడియోని కూడా మీ కావాల్సిన వాళ్ళకి షేర్ చేసేసేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుస్తానండి. బాయ్ బాయ్.